కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో పొత్తులు కీలకంగా కానున్నాయని, అలాగే ఏపీలో పొత్తులపై ఇవ్వడమే మాట్లాడడం అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో పొత్తులు కొలిక్కి రానున్నాయని, అలాగే ఏపీలో పొత్తులపై ఇప్పుడేం మాట్లాడలేమని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో ఏపీలో పొత్తులు కొలుకు రానున్నాయని, ఇప్పుడేం మాట్లాడలేమంటూ కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష అంటే ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఇవాళ అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూ ఒక మీడియాకు సంబంధించి ఇంటర్వ్యూకు అమిత్ షా గారు హాజరయ్యారు. ఆ సందర్భంగానే అడిగిన ప్రశ్నకి ఎన్డీఏ విస్తరణ గురించి ప్రధానంగా చేసే ప్రశ్న వేశారు. ఏంటంటే ఎన్డీఏలకు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, ఆయారాం గాయారాం లాగా అయింది. కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు నితీష్ కుమార్ గారు మనకి బీహార్ లో అలా జరిగింది కదా అంటే, అమిత్ షా గారు దానికి ఏం చెప్పారంటే, మీకు ఎన్డీఏ అంటే బీజేపీ పరంగా సిద్ధాంతం అనేది ఎప్పుడు మారలేదు, దానికి మొదటి నుంచి కూడా మారలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని పార్టీలు బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం అనేది జరుగుతూ వస్తుంది. బట్ బీజేపీ మాత్రం అంటే పొత్తు ధర్మాన్ని అంటే ఎన్డీఏల భాగస్వామ్య పార్టీల పొత్తు ధర్మాన్ని ఎప్పుడు కూడా బీజేపీ వీడలేదు. ఆ రకంగానే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వస్తుంది. చిన్న చిన్న పార్టీలకు కూడా మద్దతు ఇచ్చింది అంటే ప్రభుత్వాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటుకు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న వేశారు అమిత్ షా గారిని, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీరు నితీష్ కుమార్ గారి గురించి చెప్పినప్పుడు నితీష్ కుమార్ గారు ఆ కామెంట్ చేశారు. అయితే పర్టికులర్ గా సౌత్ గురించి, దక్షిణాది రాష్ట్రాల గురించి అడుగుతూ, ముందుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసేలారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు, మీరు ఎన్డీఏ విస్తరణ అంటే ఏ పార్టీతో, తెలుగుదేశంతో పొత్తు గారు లేదా జనసేనతో పొత్తు అనకుండా, మీకు మనకి ఆంధ్రప్రదేశ్ లో మీ ఎన్డీఏ విస్తరణ అంటే మళ్ళీ మీరు ఏ ఎన్డీఏ పొత్తు పెట్టుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే అమిత్ షా గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే అయితే ఇప్పుడు ఈ వేదిక నుంచి నేను అంటే మాట్లాడలేను, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము చెప్పలేను, కానీ మీకు త్వరలో పొత్తులు అనేవి త్వరలో కొలిక్కి వస్తాయా ఏంటనేది మీకే తెలుస్తుంది అని చెప్పి అమిత్ షా గారు కీలక వ్యాఖ్య అంటే ఇంకా 2-3 రోజులు అంటే త్వరలోనే ఆ పొత్తు ఎవరితో ఉండబోతుందని స్పష్టించారు. అయితే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ ఎన్డీఏలకి రావడం అంత ఖాయమైందని చెప్పని అనుకుంటున్నాము. అయితే మరి జగన్ గారి వెళ్ళి కలవడంతో ఇప్పుడు అసలు విషయం అంతా వచ్చింది. మన యాంకర్ గారు ప్రశ్న కూడా అదే చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు అంటే మీరు ఎవరితో అన్న క్వశ్చన్ రాగానే అమిత్ షా గారు, మేము చంద్రబాబు నాయుడుతోటే ఉంటుంది లేదా తెలుగుదేశంతో పోతే మా పొత్తు ఉంటుంది లేకపోతే ఎన్డీఏలకు వచ్చే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అనకుండా అటు జగన్ గారితో మాకు పొలిటికల్ గా ఆ పొత్తు అనేది లేదు అని కూడా ఆ స్పష్టత ఇవ్వకుండా మీకే ఎలా ఉంటుందో 2 రోజులు మీకు త్వరలోనే మీకు 1-2 రోజులు తెలుస్తుంది కాబట్టి చివరి దశకు వచ్చాయన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడమే చర్చనీయాంశంగా మారింది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.